సాధారణంగా మన కాలికి ముళ్ళుగుచ్చుకుంటేనో లేక చిన్న ఎదురురాయి తగిలితేనో మన ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలాంటిది ఎవరికైనా మత్తుమందు లేకుండా ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది? తలుచుకుంటేనే గుండెలు జారిపోతాయి కదా. ఈరోజు ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఎలాంటి నొప్పి బాధ లేకుండా హాయిగా ఆపరేషన్ చేయించుకుంటున్నారంటే దానికి కారణం మత్తుమందు. అసలు ఈ మత్తుమందును ఎవరు కనిపెట్టారో, దాని వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1811 జూన్ 7వ తేదీన స్కాట్లాండ్ దేశంలో జన్మించిన జేమ్స్ సింప్సన్ అనే శాస్త్రవేత్త క్లోరోఫామ్ అనే మత్తుమందును కనిపెట్టాడు. ఇంత గొప్ప మందును కనిపెట్టిన ఈయనకు ఒకరోజు సన్మానం చేస్తుండగా కొంతమంది వ్యక్తులు, జేమ్స్ సింప్సన్ గారు, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, దీన్ని మీరు ఎలా కనిపెట్టగలిగారు అని అడిగారు. దానికి జేమ్స్ సింప్సన్ గారు ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకే ఆయన ఏం చెప్పారంటే, నాకు బాల్యం నుంచి దైవ భయం ఎక్కువండి, భక్తి కలిగిన వాణ్ణి కాబట్టి ప్రతిరోజూ బైబుల్ చదువుకోవడం నాకు అలవాటు. బైబుల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా నేను ఏ పని చేయను. ఒకరోజు నేను ఆదికాండం చదువుతుండగా దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్ గురించి చదివాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను. ఈ మాటలు చదివినప్పుడు నాలో ఒక ఆలోచన పుట్టింది. దేవుడు ఆదాముకు చేసిన ఆపరేషన్లో ముందుగా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు కాబట్టి ఆపరేషన్ చేయవలసిన రోగికి కూడా ముందుగా గాఢ నిద్ర కలుగజేయాలి. అలా గాఢ నిద్ర కలుగజేయడానికి ఏదైనా మందు కనిపెడితే వైద్యరంగంలో ఆపరేషన్ చేయడం చాలా తేలికవుతుంది అని ఆలోచించి కొన్ని మూలికల ద్వారా క్లోరోఫామ్ అనే మత్తుమందును కనిపెట్టాను. నేను క్లోరోఫామ్ ని కనిపెట్టడానికి ప్రథమ కారణం బైబుల్ చదవడం అని సమాధానం చెప్పాడు. మత్తుమందు ఒక్కటే కాదండోయ్, ఈరోజు ప్రపంచంలో వాడబడుచున్న అనేక సాధనాలు, అనేక పరికరాలు కేవలం బైబుల్ ఆధారంగానే కనిపెట్టబడ్డాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.